अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरं परा कार्तीकशुद्ध का एकादशि एकादशिने हरिप्रभोतिनी एकादशी अनि పురాణాలు వర్ణించాయి ఈ ఏకాదశి తిథిన చేయవలసినటువంటి కృత్యములేంటి ఈ ఏకాదశిన ఉండవలసినటువంటి ఉపవాస విధములు ఏంటి ఆ రోజు ఏ ఏ క్షేత్రములను దర్శించాలి ఏ క్షేత్రావాసాలు చేస్తే ఎటువంటి పాతకములు నశిస్తాయి అనేటటువంటి వివరణ ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక శుద్ధ ఏకాదశిన ఈ ఏకాదశి తిథిన పురాణంలో దీని గురించి విస్తారంగా ఉంది కార్తీక శుద్ధ ఏకాదశి గురించి ఏం చేయాలి ఆ రోజు ఏం చేయకూడదు అనేటటువంటి విధానం కార్తీక ఏకాదశి రోజున ప్రాతకాలమైన నిద్రలేచి మహావిష్ణువును దళాలతో పుష్పాలతో పూజించి పగటిపూట ఉపవాసం ఉండి సాయంకాలం దగ్గరలో వైష్ణవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో దీపాలయం వెలిగించి దీపాలు వెలిగించి నారాయణ స్మరణం ఆ సాయంకాలం ఉన్నంత సమయంలో నారాయణ స్మరణం చేయటం వల్ల కోటి రెట్లు ఫలితం అధికంగా కలిగి మనం చేసినటువంటి తెలిసి తెలియక చేసినటువంటి పాతకములన్నీ నశించి మనకు వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది ఆ పగటు ఉపవాసం ఉంచి సాయంకాలం పాలు పండ్లు వంటి సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవచ్చు ఏకాదశి తిథి నాడు నవధాన్యాలను భుజించడం నిషిద్ధం అది బ్రహ్మహత్యా మహాపాతకంతో సమానమైనదని శాస్త్రం వర్ణిస్తుంది కావున బియ్యం గోధుమ ఓట్స్ బార్లే వంటివి తీసేసి కేవలం టిఫిన్ వంటివి మాత్రం స్వీకరిస్తే ఆ రోజు సరిపోతుంది శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రకు ఉపక్రమించిన పరమాత్మ మళ్ళీ నాలుగు నెలల తర్వాత ఈగా ఈ ఏకాదశి ద్వాదశి నాడు యోగ నిద్రలో నుంచి లేచి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు సేవిస్తూ ఉండగా బృందావనంలోకి పరమాత్మ వెళ్తాడు అంటే ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున ఈ విష్ణుమూర్తి ఈ శేషపాన్పుపై యోగనిద్రలోకి వెళ్ళినటువంటి విష్ణుమూర్తి నాలుగు నెలల తర్వాత మళ్ళీ ఈ ఏకాదశి తిథిన యోగ నిద్రలో నుంచి బయటకు వస్తాడు ఈ నాలుగు నెలల కాలాన్నే చాతుర్మాస్యము అంటారు ఈ నాలుగు నెలల కాలాన్నే చాతుర్మాస్య వ్రత విధానం అని చెప్పి భారతదేశంలో ఉండేటటువంటి పీఠాధిపతులు అనేకమైన వ్యక్తులందరూ దాన్ని ఆచరిస్తూ ఉంటారు ఆ నాలుగు నెలల ఆ నాలుగు నెలల కాలం ఈ పట్టణం దాటెళ్లకుండా క్షవరం వంటివి చేయించుకోకుండా నిరంతరం ంతర సాధనంలో ఉండేటటువంటి విధానమే చాతుర్మాస్య వ్రత విధానం ఆ వ్రత విధానం ఈ కార్తీక శుద్ధ ఏకాదశితో ఈ చాతుర్మాస్య వ్రతం అనేటటువంటిది పూర్తవుతుంది అందుకే ఆ రోజున శ్రీహరిది శ్రీహరిని భక్తితో పూజిస్తే అనేక జన్మలలో చేసిన ఆగామ సంచిత సంకుచిత పాపములు ప్రారంధ పాప ఫలితాలన్నీ నశిస్తాయి అంతేకాకుండా ముప్పై మూడు కోట్ల మంది దేవతలను పూజించినట్లే ఎందుకంటే ఆ రోజు ఆ యోగనిద్రలో నుంచి నాలుగు నెలల తర్వాత లేస్తున్నటువంటి విష్ణుమూర్తిని పూజించటం కోసం ఆ దేవతలందరూ విష్ణుమూర్తిని సేవించటం కోసం వస్తారు వాళ్ళందరినీ మనం సేవించినటువంటి ఫలితం మనకు లభిస్తుంది ఎందుకంటే దేవతలందరూ విష్ణు భగవాన్ని పాదపద్మంలో భక్తితో సేవిస్తూ ఉంటారు ఆ రోజు మనం తీసుకోకూడనివి మాంసాహారం మద్యం జూదం అసత్యం వంటి దుర్గుణాలకు దూరంగా ఉండాలి సత్యం వద ధర్మంచర సత్యాన్ని మాత్రమే పలకాలి ధర్మాన్ని మాత్రమే ఆచరించాలి అటువంటివి ఆచరిస్తూ ఏకాదశి ద్వాదశి సాయంత్రం వేళ తులసి కోటను బృందావనం భక్తిలో పూజ భక్తిలో పూజించి విష్ణాలయాన్ని దర్శిస్తే విశేష ఫలితం ఉంటుంది ఆ రోజు సాయంత్రం కేవలం టిఫిన్ వరకే తీసి తీసుకొని ఆ మరుసటి రోజు మధ్యాహ్న కాలం అపరాహ్న సమయం వరకు మళ్ళీ ఉపవాసంగా ఉండి ఒక విప్రుణ్ణి ఇంటికి పిలిచి స్వయంపాక రూపంలో కానీ భోజన రూపంలో అతనికి ఆతిథ్యం ఇచ్చి మన చేసుకున్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఏకాదశి వ్రత సంకల్ప పారణ అనేటటువంటిది వదిలేసి అతను ఆ బ్రాహ్మణుడికి భోజనం పెట్టదలిస్తే అతనికి భోజనం పెట్టి అతను భోజనం చేసిన తర్వాత మనం భోజనం చేయటం లేదు అంటే ఆ పారన విడిచిపెట్టేసిన తర్వాత ఆ బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చేసి తర్వాత భోజనం చేయటం అనేటటువంటిది విధానం ఈ విధానంగా కనుక ఆచరిస్తే ఖచ్చితంగా వైకుంఠలోక ప్రాప్తి అనేటటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది ప్రత్యేకించి విజ్ఞాన శాస్త్ర పరంగా ప్రతి పదిహేను రోజులకు ఒకరోజు ఉపవాసం ఉండాలి అనేటటువంటి విజ్ఞానం ఈ మధ్య ఈ మన శాస్త్రాలను అంగీకరిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే ఖచ్చితంగా మన సనాతన ధర్మంలో ఉండేటటువంటి అంశములన్నీ విజ్ఞాన శాస్త్ర పరంపరలే ఈ మహర్షులు తన మేధాశక్తితో దర్శించినటువంటి సత్యాల శాశ్వత సమాహారమే సనాతన ధర్మం అని ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం ఒప్పుకుంటుంది కావున ప్రతి ఒక్కరూ కార్తీక శుద్ధ ఏకాదశి కానీ మిగతా వచ్చేటటువంటి మిగతా మాసాల్లో వచ్చేటటువంటి ఏకాదశి తిథిన ఉపవాసం ఉండి మీ మీ శరీర ఆరోగ్యతను కాపాడుకుంటూ ఇటు విష్ణు భక్తిలో సేవిస్తాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక